పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. వైఎస్ జగన్ కి దక్కుతున్న ప్రజాదరణను చూసి ఎందరో నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను అధికార పార్టీ టీడీపీ తమ వైపునకు తిప్పేసుకుంది. వాస్తవానికి గొట్టిపాటి కుటుంబానికి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ కరణం బలరాం ఫ్యామిలీకి అస్సలు పడదంటూ వార్తలు చాలానే ఉన్నాయి. అయితే గొట్టిపాటి రవికుమార్ ను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడంతో వారిరువురి మధ్య ఉన్న వైరానికి ముగింపు ఇచ్చినట్లే అని ఆ పార్టీ నేతలతో పాటు అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా భావించారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా ఫలితాలు వస్తున్నాయని తెలుస్తోంది. అద్దంకిని గొట్టిపాటి రవికుమార్ కే ఇచ్చేబోతున్నానని తనతో సీఎం చంద్రబాబు చెప్పుకురాగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అద్దంకిని తమకే కేటాయించాలని కరణం బలరాం పట్టుబట్టారంటూ సమాచారం. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోవడంతో తన కుమారుడి కోసం మంచి ప్రజాస్పందన పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిసైడ్ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కరణం బలరాం తెలుగుదేశం పార్టీని వీడబోతున్నారన్న వార్తను తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు పార్టీలో సీనియర్ నేతగా వ్యవహరించిన బలరాం ను వదులుకోకూడదని బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారంటూ గుసగుసలు వినబడుతున్నాయి. అయితే వారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా తన నిర్ణయంలో మార్పు లేదని తొందరలోనే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు కరణం బలరాం సిద్ధంగా ఉన్నారంటూ పలు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.